అబ్బా వదిలేయ్ బావా, నొప్పేస్తుంది. ఎందుకు ఇలా లాగుతున్నారు మీరు? ఏంది చంపేస్తారా ఏంది మీరు నన్ను? చాలా నొప్పేస్తుంది అబ్బా, వదిలేటు, వదిలిపెట్టండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు మన వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అబ్బా. ఈరోజు అయితేనక ఆదివారం, సండే పొద్దున అయితేనక 8 అయింది టైము. నేనైతేనక 6:30 కల్లా లేచాను. లేచి కొంచెం టీ పెట్టుకొని అయితే తాగాను. ఇంకా తాగిన తర్వాత టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. అంటే నిన్న అయితేనక దోసపిండి అయితే పట్టించుకొచ్చానబ్బా, అది కూడా మిల్లు పోయి పట్టించుకొచ్చాను. అది కూడా దోసపిండి బయటికి తీసుకెళ్ళి పట్టించుకొని అయితే వచ్చేసాను. ఇంకా టిఫిన్గా అయితేనక దోసపిండి పట్టించుకొచ్చా అంటే ఇంకా దోసనే ఉంటుంది కదా. ఈరోజు అయితేనక టిఫిన్ దోశ. ఇంకా మధ్యాహ్నం ఏమి వండుతామో మధ్యాహ్నమే చూడాలి. ఎందుకంటే ఇంకా మా ఆయన చికెను ఏమన్నా నాన్ వెజ్ తెస్తే నాన్ వెజ్ వండాలి. ఇంకా లేకుంటే లేదు, కూరగాయలన్నీ కట్ చేశాను చూడండి. దోశలోకి ఆలు కుర్మా వేద్దామనేసి ఒక 2-3 ఆలు అనేది కట్ చేసి చూడండి, ఇలా ఉడికిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడైతేనక ఉల్లిపాయలు అన్ని కట్ చేసుకున్నాను. వచ్చేసి కుర్మాలోకి ఇది వచ్చేసి పచ్చడికి శనగకాయల కారం చేద్దామనేసి ఇంకా ఇందులో అయితే ఇంకా బయటికి పోయే ఓపిక లేక అది ఇంతనే తొక్కలన్నీ వేసుకున్నాను. ఇవి టమోటా పళ్ళు అయితే 1/2 కేజీ అయితేనక 50 రూపాయలు ఫ్రెండ్స్. ఎంత సన్నగా ఉన్నాయో చూడండి. ఈ మామూలుగా అయితేనక వారానికి 1 కేజీ టమోటాలు అయితే సరిపోతాయి. కానీ ఈ రేటుకు, టమోటా పళ్ళ రేటుకు 1/2 కేజీ టమోటా పళ్ళే వాడుకోవాల్సింది వస్తుంది. అంటే చాలా దానిలలో టమోటాలు వేయకుండా అలా అయితే చేస్తూ ఉన్నాను. డిఫరెంట్గా మనకు డబ్బులు తక్కువ ఖర్చు అయ్యేటట్టు, అంటే నాకు ఎంత రేటు ఉన్నా టమోటాలు అనేది కొంటూనే ఉండాల్సిందే. ఎందుకంటే టమోటాలు లేకుండా ఏం వంట చేయలేము. కానీ తక్కువ వాడుకోవాలి కదా, అందుకని 1/2 కేజీ అయితే తీసుకున్నాను. అది కూడా 50 రూపాయలు పెట్టేసి. మామూలుగా అయితే టమోటా పళ్ళు అంటే 30-20కి అడిగి స్టాప్ అవుతుంది. ఇంకా 50 రూపాయలు టమోటాలు అంటే కేజీ 200 అనేసి. ఇంకొచ్చేసి ఇక్కడ దీంట్లో అయితే నాకు దోసపిండి ఉంది చూడండి. దోసపిండి బాగా ఏమంటారు పులిసింది, బాగా బురగటిల్లింది. ఇంకా వంట అంటే ఇంకా టిఫిన్ అయితే ముందు చేయాలి. ఇంకా భాషలన్నీ కూడా నైటే కడిగేసానండి. అసలు మా పాప చూడండి హెల్త్ బాగాలేదు, ఎలా వడుకుందో చూడండి. 8 అయినా కూడా మా పాప హెల్త్ బాగాలేదన్నాను కదా, కొంచెం జలుబు అయిపోయింది. అందుకనేసి ఆమె డల్గా ఉంది. ఇంకా దుప్పట్లు కూడా ఎక్కడక్కడనే ఉన్నాయి, అసలు ఏం ఎత్తలేదు, కసువు ఊడిచలేదు. కసువు ఊడ్చడానికి ఇంకా మంచాలన్నీ అడ్డం ఉన్నాయి కదా, అందుకనేసి కసువు అయితే ఊడ్చలేదు. మా పాప లేవుస్తారేమని చూస్తూ ఉన్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ జలుబు అంటించుకొని వచ్చింది మా పాప ఇంటికి. ఈమె లేస్తే చేయాలి. ఈమె లేచిందంటేనక ఇంకా కసువులు ఊడ్చి ఇల్లు తుడుచుకోవాలి. ఇంకా తర్వాత అన్ని పనులు మొదలు పెట్టాలి. ఆల్రెడీ టిఫిన్కి అయితే మొదలు పెట్టేశాను. ఇంకా ఆలు ఉడికితే ఆలు కుర్మ చేయాలి. ఇంకా దాంట్లోకైతే ఇంకా శనగకాయల కారం చేద్దాం అనుకుంటున్నాను. బుడ్డల కారం అంటారు కదా, రోట్లో వేసి దంచి అయితే చేయాలి. మా పాప లేపుతుంటే లేకుండా తగ్గుతూనే ఉంది. నిన్న శనివారం అనేది పూజ చేశాను. ఆ టెంకాయలు తీసుకొచ్చే తనక ఇక్కడ కిటికీ దగ్గర అయితే పెట్టాను. కొంచెం వాతావరణం అనేది డల్గా ఉంది కదా, అందుకు బూజు వచ్చేస్తుంది, లేకుంటే నల్లగైపోతూ ఉంది అనేసి, నల్ల కాకుండా ఉంటుంది కదా అనేసి గాలికి అయితే పెట్టేశాను. ఇవి ఇంత మటుకు అయితే ఆరిపోయాయి. ఇంకా అరుమ హాల్లో పెట్టేసామంటే ఫ్యాన్ గాలికి అయితే మొత్తం ఆరిపోతుంది, నీట్గా అనేది ఉంటుంది. ఎప్పుడు దోశ వేసుకున్నా మామూలుగా అయితేనక కొబ్బరి చట్నీ చేసేదాన్ని పచ్చి కొబ్బరితో. అంటే శనివారం పూజ చేస్తాను కదా, ఆదివారమే దోశ వేస్తాను, దోశ మా పాప బాగా తింటారు అనేసి. ఇంకా ఆ రోజే కొబ్బరి చట్నీ అనేది చేసేదాన్ని. ఆలు అయితే ఉడికిపోయాయి, కుర్మ చేయాలి. పొద్దున్నే టిఫిన్ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇలా రెడీ అవుతూ ఉన్నాను చూడండి. నేనైతే ఈరోజు కొత్త చీర కట్టుకున్నాను. ఈ చీర కూడా ఫ్లిప్కార్ట్లో కొన్న చీరనే. ఫ్లిప్కార్ట్లో చాలా రోజుల కిందటైతే కొన్నాను. ఇది 550 ఎంతో పడింది కానీ గుర్తులేదు. చాలా రోజుల తర్వాత అయితే ఫ్లిప్కార్ట్లో కొన్నాను ఈ చీర అనేది. కొన్నాను కానీ కట్టుకోలేదు. ఎందుకంటారా,
దీనికైతే ఇంకా బ్లౌజ్ అనేది వైట్ కలర్ వచ్చేసింది. ఆ వైట్ కలర్ బ్లౌజ్ అనేది నాకు నచ్చలేదు ప్లెయిన్ గా ఉంటే అనేసి ఇందులో పింక్ కలర్ పూలు ఉన్నాయి కదాని పింక్ కలర్ బ్లౌజ్ ఒకటి కుట్టి చూసాను కానీ వేసుకుంటే ఇంకా బాగాలేదు ఇంకా బాగాలేదు అనేసి అన్నాడు మా ఆయన. ఇంకా ఎందుకు వచ్చలే పాపకు డ్రెస్ కుట్టేసాయి అనేసి అన్నాడు. డ్రెస్ ఎందుకు కుట్టడము ఎంత ఇష్టపడి కొన్నాను కదా ఒకసారి నాకు కట్టుకున్న తర్వాత డ్రెస్ కుడితే ఇంక బాగుంటుంది అని అనిపించింది. ఇంకా అందుకనేసి ఈరోజు ఎలాగైనా కట్టుకోవాలని బీరువాల అన్ని చిరిగిన బ్లౌజ్లు అయితే చూశాను. చూస్తే కనుక మొత్తానికైతే కనుక ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే సెట్ అయింది. ఈ బ్లౌజ్కు వర్క్ వచ్చింది కదా ఆ వర్క్ కూడా నేనే వేశాను. ఇంకా పాపట్ బ్లౌజ్ అనేది తీసుకొని అది కుట్టిన తర్వాత అయితే ఇలాగ అనేది వర్క్ అనేది వేసాను. వర్క్ అంటే వర్క్ అది ఇంకా రాళ్ళది లేస్ ఉంటుంది కదా ఆ లేస్తో గమ్ము అంటించేసి ఇలా అనేది వేసి దానిపైన అనేది మళ్ళీ దారంతో అనేది కుట్టేశాను. ఇంకా ఇదంతా ఓకే అక్క నువ్వు ఎందుకు రెడీ అవుతున్నావు అంటారా. ఇంకా నేనైతే ఇంకా ఈరోజు మా ఆయన ఫోటోలు దేయమనేసి అడిగాను. చాలా రోజులు ఫోటోలు దిగక ఫోటోలు దేయమన్నాడు. ఇంకా అడుగుతూ ఉంటున్నాక ఈరోజు సర్లే ఇంకా డ్యూటీ లేదు కదా ఫోటోలు దింపుతాను రెడీగా అనేసి అన్నాడు. ఇంకా సరే అనేసి అయితే ఇలా రెడీ అవుతున్నాను. నేను రెడీ కావడానికి క్రీమ్ అయితే రాసుకున్నా కదా అదైతే నాకు అది కూడా ఫ్లిప్కార్ట్లో కొన్నది. మామూలుగా చైనీస్ వాళ్ళది అనుకుంటా అది ఫ్లిప్కార్ట్లో కొన్నది. ఆ క్రీమ్ పోసుకుంటాను తెల్లగా కనిపిస్తారు అనేసి ఉంది. అంటే నాకు మామూలుగా చాలా నేను వీడియోస్లలో కూడా చూశాను మన యూట్యూబ్లో చూసినప్పుడు కూడా చాలామంది అని ట్రై చేసి బాగుంది అనేసి అన్నారు. అనేసి అయితే అది కూడా ఫ్లిప్కార్ట్లో కొన్నాను చాలా రోజుల కిందట అయితే. కానీ రాసుకుంటే కనుక అంత ఎలా ఉంది అంటే సున్నం పూసుకున్నట్టు ఉంది. అంటే అది మన ఫేస్లకు సెట్ కాదేమో వాళ్ళకైతేనే సెట్ అవుతుంది అనేసి అనిపించింది నాకు. కానీ ఎప్పుడైతే కనుక రాసుకోలేదు తర్వాత ఈ రోజు అయితే కనుక చూద్దాం ఫోటోలలో బాగుపడుతుందేమో అనేసి అనుకుని అయితే కనుక రాసుకున్నాను. రాసుకున్న తర్వాత అయితే తెల్లగా కనిపించింది. కొంచెం మళ్ళీ క్లాత్ అయితే తుడిచాను. తుడిచేసి ఇలా లైట్గా ఉంచాను. ఇంకా ఐబ్రో పెన్సిల్తో అయితే కనుక ఐబ్రోస్ వేసుకున్నాను. కొంచెం పౌడరు కళ్ళకు కూడా ఐబ్రో పెన్సిల్తోనే రెప్పల మీద అనేది కొంచెం ఘాటుగా వేసుకున్నాను. వేసుకొని లిప్స్టిక్ వేసుకున్నాను కదా ఆ లిప్స్టిక్ కూడా ఇంకా ఆన్లైన్లో కొన్నదే కానీ ఫ్లిప్కార్ట్లో కొన్నదో లేదనేది నాకైతే గుర్తులేదు. డైలీ వేసుకునేది కాకుండా వేరేది అనేది వేసుకున్నాను. ఎక్కువ కొంచెం ఎక్కువ కలర్ కనిపించేది అయితే కనుక పింక్ కలర్ అది కూడా వేసుకున్నాను. లిప్స్టిక్ వేసుకొని జడ అయితే కనుక ఇలా వేసుకొని ఒక క్లిప్ అంటే డైలీ పెట్టుకునే క్లిప్పే. ఇంకా బొట్టు అనేది కూడా నేను డైలీ ఎలా బొట్టు పెట్టుకుంటానో ఇంకా సేమ్ అలాగనే ఒక స్టిక్కరు. ఇంకా తర్వాత వచ్చేసి కుంకుమ. ఈ పువ్వులు అయితే ప్లాస్టిక్ పువ్వులు. మామూలుగా నిన్న అయితే ఇంకా పువ్వులు కొందామనేసి అనుకున్నాను శనివారం సాయంకాలం. కానీ పువ్వులు అయితే అసలు రాలేదు మా సందులోకైతే అసలు రాలేదు. ఇంకా ఎందుకు తీ అనేసి ఈ ప్లాస్టిక్ పువ్వులు ఉండే కొద్దిసేపు అనేసి ఎలాగనేది పెట్టుకున్నాను. ఇక్కడ కమ్మలు పెట్టుకుంటున్నాను కదా ఆ కమ్మలు కూడా మనం ఫ్లిప్కార్ట్లో కొన్నదే. మొన్న అయితే మనం అన్బాక్సింగ్ వీడియో చేసాం కదా ఒక 11 జతలు కమ్మలు కొన్నాం కదా అందులోటివి కమ్మలు. ఇంకా మ్యాచింగ్ ఏమవుతాయా అని అయితే ఇంకా చూస్తున్నాను. మా పాపను అడుగుతాను ఇంకా ఈ రింగులు పెట్టుకోమ్మా బాగుంటుంది వైట్ వైట్ అనేది చాలా మ్యాచింగ్ అవుతుంది అనేసి అనింది. కానీ నాకు రింగులు బాగోవేమో అనిపించేసింది అనిపించేసి ఇవైతే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత బాగున్నాయి వేరే కమ్మలు పెట్టుకున్న తర్వాత. మళ్ళీ మా పాప రింగ్ పెట్టుకుని చూడమ్మా అనేసి అనింది. రింగులు పెట్టుకున్న తర్వాత కూడా ఒకటైతే పెట్టుకున్నాను అది కూడా బాగానే అనిపించింది. ఇంకెందుకులే అనేసి అనుకున్నాను. అనుకొని అయితే కనుక ఇలా అయితే కనుక రెడీ అయ్యాను. మామూలుగా ఒకటి గాజు వేసుకునేదాన్ని ఇంకొక గాజు వేసుకున్నాను రెడీ ఇలా పోజులు ఇచ్చేది. ఫొటోస్ అయితే దిగాను. ఇంకా దిగిన తర్వాత మధ్యాహ్నము మళ్ళీ ఆ చీర ఇప్పేసేది. ఇంకా ఇంట్లో వంట చేసుకోవాలి కదా తినడానికి. ఇంకా అనేసి మా ఆయన మటన్ తెచ్చింది. ఇంకా చూడండి మటన్ కర్రీ జొన్న రొట్టె చేశాను ఇంట్లో. ఇంకా అన్నం ఏం చేయలేదు. ఇంకా రొట్టె తిన్నామంటే ఇంకా అన్నం అస్సలు తినలేము. ఊరికి చేసినా చల్లగైపోతుంది కాదే అన్నం నైట్కి తినాల్సింది వస్తుంది అనేసి మా ఆయన అన్నం ఏమి వద్దులే కర్రీ చేసేసి రొట్టె చేయి అనేసి అన్నాడు. ఆ రొట్టె కర్రీ చేసే లోపల ఇలా అయిపోయాను చూడండి ఇలా అయిపోయాను. ఇంకా సాయంకాలం అయితే కనుక ఇది సాయంకాలం 4 అయింది. 4 గంటలప్పుడు కొంచెం తలనొప్పిగా ఉంది. నూనె పెట్టు బాబా అని ఎందుకైతే కనుక నన్ను ఎంత టార్చర్ చేసినారంటే ఇద్దరు కలిసి ఇలా అయితే టార్చర్ పెట్టారు మా పాప మా ఆయన. నూనె పెట్టమంటే జుట్టు పట్టి లాగి 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 నే తలనొప్పి పోవడమేమో కానీ కొత్త తలనొప్పి ఇచ్చేటట్టు అయితే చేశారు ఇద్దరు కలిసి.
చూడండి మెడలన్నీ తిప్పేస్తూ ఉన్నారు. జుట్టు లాగుతా మెడలు తిప్పుతా నన్ను ఎంత టార్చర్ అండి అంత టార్చర్ పెట్టండ్రు. వాళ్ళకున్న కోపం కసి మొత్తం తీర్చుకున్నారు. ఎప్పుడు మమ్మల్ని ఏదో ఒక విషయంలో తిడుతూనే ఉంటామనేసి మా పాప అయితే ఇది కొట్టు డాడీ అని పట్టింది. అసలు ఇంకా వాళ్ళ డాడీ ఏం చెప్తే అదే చేస్తుంది. చూడండి ఇలా మా ఆయన ఆయిల్ పెడుతూ ఉంటానుక మా నాన్న గుర్తొచ్చేవాడు. మా నాన్న అంటే చిన్నప్పుడు నాకు ఆయిల్ పెట్టేసి రెండు జల్లు వేసేదాని వేసేటోడు అనేది చెప్పేదాన్ని కదా. అలాగే ఎప్పుడన్నా మా ఆయన్ను బ్రతిమిలాడనేది ఇలాగ ఆయిల్ పెట్టించుకుంటాను. ఇంకా ఎన్నిసార్లు బ్రతిమిలా అంటే ఇప్పుడు రెండు ఆదివారం పూట ఇంట్లో ఉంటాడు కదా, ఆదివారం పూట అడుగుతానుక ఇంకా మళ్ళొచ్చే ఆదివారము మళ్ళొచ్చే వారము అట్లా పెడతాడు. ఇంకా ఏదన్నా అంటేనక నన్నే ఇంక లేదు నాకే ఆయిల్ పెట్టు లేకుండానక నాకు కాళ్ళు నొక్కు అనేసి నాకే పని చెప్తూ ఉంటాడు. నేనేమన్నా పని చెప్పాలకు అంతకన్నా ముందే ఒక రెండు పనులు ఎగస్ట్రానే చెప్తా ఉంటాడు. అలాంటిది ఈసారి చెప్తానే ఒప్పుకున్నాడు. ఆయిల్ పెట్టాలి సరే తెచ్చుకోపో అనేసి అన్నాడు. అన్నప్పుడే నేను అనుకోవాల్సింది పెట్టడమేమో కానీ నా సగం జుట్టు ఊడబీకేసారు లాగి లాగేసి ఇక తలగేసి దాబా 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 అనేసి డోలు వాయించినట్టు వాయించేశారు. తలనొప్పి పోవడమేమో కానీ తిరిగి మళ్ళీ వచ్చేటట్టయితేనక ఇలా అయితే చేశారు. నాకు వద్దు అని పక్క కూతనే కూడా వదిలిపెట్టకుండా లాహి లాహి వేసినది ఆయిల్ అనేది పెట్టేశాడు మా ఆయన. పెట్టిన తర్వాత అలాగ పై పైన అనేది దుక్కుని అయితేనక కొప్పు కట్టుకున్నాను. అప్పటికే జుట్టు అంతా చాలా చాలా అనేది బ్లౌజ్ మీద మొత్తం పడిపోయింది. అవి ఎలా తీస్తూ ఎంత జుట్టు ఊడిపోయిందో చూడండి అనేసి అన్న కూడా ఏం కాదు నీ జుట్టు వీక్గా ఉంది అనేసి అంటూ ఉన్నారు. ఇలా అయితేనక క్లిప్ ఒకటి అనేది పెట్టేసుకున్నాను. పొద్దున అయితేనక కష్టపడి అంత రెడీ అయ్యాను కానీ ఇంట్లో పన్నుల వల్ల మళ్ళీ ఒక గంటకే చూడండి ఎలా అయిపోయాను. నార్మల్గా అయిపోయాను అంతసేపు కష్టపడి రెడీ అయితే. ఇంకా తలనొప్పి కొంచెంగా ఉన్నట్టు అనిపించానుక మా ఆయనతో అయితేనక తలకు ఆయిల్ పెట్టించుకున్నాను. తలనొప్పి పోవడమేమో కానీ మా ఆయన ఇదే ఛాన్స్ దొరికింది కొట్టడానికి అనేసి తలకేసి బాధ బాధ పెట్టాడు. మా పాప కూడా బాధ కూడా అట్లే చేసింది. మొత్తానికి అయితే అట్లా అయితే చేశారు. సండే రోజు అయితేనక అంత అల్లోకలము. మా ఆయన మా పాప ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువగా పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా మరణిస్తుంటారో ఏమో కానీ అస్సలు తెలియదు ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో అయితేనక ఇప్పుడైతే ఇంకా టైం ఐదైంది. ఇంకా ఏం పని చేయలేదు. కసు ఒకటి ఉడిచి కొంచెం టీ పెట్టుకొని నేను మా ఆయన టీ తాగాము. మా పాప అయితే టీ ఏం తాగలేదు. పొద్దున్న చెప్పాను కదా పాపకు హెల్త్ బాగాలేదు అనేసి తలనొప్పి జలుబు చేసింది. ఎక్కువ జలుబు చేసిందన అసలు ఇది కాక మామకు జలుబు హెల్త్ బాగాలేకుంటే ఒంట్లో వేడి ఎక్కువ ఇక్కడల్లా ముఖానికో లేకుంటే చేతులకు కానీ దద్దులు వచ్చేస్తాయి. అలా అయితే ఇంకా పాపకు దద్దులు వచ్చేసాయి. అందుకే శనివారం కూడా స్కూల్ పంపించలేదు. ఇంకా ఈరోజు ఆదివారం కాబట్టి ఇంటి దగ్గర నుండి ఇంకా రేపు ఏమైనా తగ్గితే కానీ స్కూల్కి పంపించాలి లేకుంటే లేదు. మీకైతే చూపిస్తా చూడండి మా పాపను. చూడండి మా పాపకు అయితే ఇలా అయితే ఇంకా దద్దులు వచ్చేసాయి జలుబెట్టుకు. అలా అనేది దద్దులు వచ్చేసాయి. అసలు చూపించమంటే కూడా చూపించకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చూస్తారు అనేసి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూసి ఎగతాళి చేస్తారు అనేసి నొప్పి అవి నొప్పిస్తూ ఉన్నాయంట. అవి ఇంతకుముందు చూపించాం కానీ హాస్పిటల్లో కానీ అది ఏం లేనట్టే చెప్పారు. ఇంకా స్కిన్ ఎలర్జీ ఉంటుంది కదా వాళ్ళ డాక్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే చూపించాలి. ఇంకా వాతావరణం చల్లగుండి ఆదివారం అయితే పిల్లలు చూడండి ఏం ఆడుకుంటున్నారు. చూడండి వీధిలో పిల్లలు అయితేనక క్రికెట్ ఆడుతున్నారు. చిన్నపిల్లలందరూ క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఇంకా సాయంకాలం అది అయిపోయింది చల్లగుంది వాతావరణము. ఎండలు అనేవి తగ్గిపోయాయి. చిన్న చిన్న వర్షాలు అనేది పడుతున్నాయి కదా అందుకనేసి అయితేనక పిల్లలంతా కూడా బాగా వాతావరణానికి అనేది ఆడుకుంటూ ఉన్నారు. నేను కూడా ఇలా ఉన్నా అంటే వాతావరణం కొంచెం టీ తాగుతా బజ్జీలు కానీ సమోసాలు కానీ తింటే చాలా బాగుంటుంది కదా. కానీ అవి వెళ్ళ ఏం చేయలేదు. నూనె రేట్ ఎక్కువ ఉంది. అట్లాగే టమాటోలు అయితే చాలా చాలా రేటు ఉన్నాయి. ఇంకా అందుకనేసి అయితేనక ఏం బజ్జీలు పని అయితే అసలు ఎట్లా మా ఆయన అయితేనక ఆయిల్ ఇచ్చినప్పుడు వల్ల చెప్తుంటాడు నువ్వు బజ్జీలు వేసుకోవాలి సామి అనేసి. అంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళిన తర్వాత బజ్జీలు వేసుకుంటాను అనేసి డౌట్ మా ఆయనకు. అంటే తినేసి తర్వాత చెప్తాను నేను బజ్జీలు వేసుకుని తిన్నాను అనేసి అందుకనేసి. ఓకే ఫ్రెండ్స్ సండే రోజు అయితేనక ఇది వీడియో. ఇక నేను మిగిలిన వదిలితే ఇంక నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇంకా మీరు వరాయించలేరు ఇంకా ఆపమ్మా అనేసి అంటారు. బాయ్.